తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి కార్మికుల ఉద్యోగ ఉపాధిపై దెబ్బ కొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను అవలంబిస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆరోపించారు. శుక్రవారం జీడీకే ట్వింక్ లైన్ ఏరియా వర్క్షాప్ వద్ద ఏర్పాటు చేసిన బాయిబాట కార్యక్రమానికి ఎమ్మెల్యే చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ కనకదుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసి పల్లకి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్న సింగరేణి కార్మికుల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన MMDR 15 యాక్ట్తో తెలంగాణ సింగరేణి అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులు విధానాలకు వ్యతిరేకమైన ఈ యాక్ట్ను వ్యతిరేకిస్తూ సింగరేణి పోరు దీక్షను చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ యాక్ట్పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతుండటంతో బాయిబాట కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగరేణి కార్మికుల జీవితాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని అన్నారు. కార్మికుల ప్రధాన ఆకాంక్ష అయిన వారసత్వ ఉద్యోగ హక్కును సాధించి కార్మిక కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని చెప్పారు. లాభాల్లో నడుస్తున్న సింగరేణి అస్తిత్వాన్ని నీరుగార్చేందుకే కేంద్ర ప్రభుత్వం MMDR 15 యాక్ట్ను తీసుకొచ్చిందని ఆరోపించారు. తెలంగాణ బొగుగని బ్లాకులను వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరిత విధానానికి తెరలేపిందని సూచించారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం సకల జనుల సమ్మెలో పాల్గొని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నామో ఇప్పుడు అదేవిధంగా కార్మిక లోకమంతా ఏకమై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన MMDR 15 రద్దుకు నియమించాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో MMDR యాక్టును రద్దు చేయాలని, లేని పక్షంలో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈరోజు మళ్ళీ మనము పోరుబాటను ఎంచుకోవాల్సినటువంటి సందర్భం మళ్ళీ వచ్చింది కాబట్టి ఈ యొక్క పోరు దీక్ష చేపట్టి బాయి మీద ఈ యొక్క బాయిబాట పోరుబాట కార్యక్రమాన్ని మనం ఇలా నడిపించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇలా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ప్రారంభమైనప్పుడు మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఆనాడు చంద్రబాబు నాయుడు మన కార్మికుల హక్కు అయినటువంటి వారసత్వ ఉద్యోగాలను తీసేసి మనకున్నటువంటి హక్కును ఓడగొట్టినటువంటి పరిస్థితులలో ప్రైవేటీకరణ పేరిట దినదినం కార్మికులను తక్కువ చేసి కాంట్రాక్టు కార్మికులను ఎక్కువ చేస్తున్నటువంటి ఆ యొక్క నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభం చేస్తున్న క్రమంలో సింగరేణిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉండాలి, కార్మికుల పక్షాన నిలబడేటువంటి నాయకత్వం ఉండాలి, రేపు తెలంగాణ రాష్ట్రం తప్పకుండా సిద్ధిస్తుంది, రాష్ట్రం ఏర్పడుతుంది, ఖచ్చితంగా ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అని చెప్పేసి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ సింగరేణి స్టేడియం గ్రౌండ్లో సింగరేణి సింహ గర్జన పేరిట సభను నిర్వహించి సింగరేణి యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరిగింది. మరి మేము శాంతియుతమైనటువంటి పోరాటాలలో పాల్గొంటా ఉన్నాము. మా హక్కులను కాలరాసిన, మా కార్మికులను ఇబ్బంది పెట్టిన, మేము మళ్ళీ సికాస మొదలు కావాలన్నా లేకపోతే మళ్ళీ విప్లవ సంఘాలలాగా పోరాటాలు చేయాలన్నా అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా ఈ యొక్క సింగరేణి యాజమాన్యం కానీ అని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ యొక్క సింగరేణి సింహగర్జన వేదికగా ప్రకటించడం జరిగింది.
అనంతరం మహిళా కార్మికులకు ఎమ్మెల్యే చందర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామగుండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించి కార్మికులకు పంపిణీ చేశారు. జీడీకే ట్వింక్లైన్ పై ఎమ్మెల్యే చందర్ను కార్మికులు ఆత్మీయంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మూల విజయారెడ్డి, టీబీజీకేస్ నాయకులు కెంగర్ల మల్లయ్య, జాహిద్ పాషా, దాసరి నర్సయ్య, ఎల్ వెంకటేష్, ఢాల వెంకటేశ్వర్లు, దూత శేషగిరి, మండ రమేష్, వడ్డపల్లి శంకర్, చిలకలపల్లి శ్రీనివాస్, లక్ష్మీకాంతం, కర్రావుల మహేష్, సత్యం, జనగామ మల్లేష్, దీటి వెంకటస్వామి, కొండ్ర అంజయ్య, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, దాత శ్రీనివాస్, దొంత శ్రీనివాస్, బాలరాజ్ కుమార్, కొమ్ము వేణు, జనగామ కవిత సరోజిని, కోఆప్షన్ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, జేవీ రాజు, అడప శ్రీనివాస్, మేడి సదానందం, దీటి బాలరాజు, నీరటి శ్రీనివాస్, జిట్టవేణి ప్రశాంత్, మోయిది సన్ని, తిమోతి, అక్షర మల్లేష్, శ్రావణ్, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.